నీకున్నది దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు నువ్వు అయినా కావచ్చు పెద్దవాడు అయినా కావచ్చు నీకున్న విశ్వాసం అయిన ఉన్న నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు నా దేవుడు మన ప్రభు ఆ సమరేయుడు ప్రయాణమైపోతున్నాడు ఆయన కూడా వెళ్ళొచ్చు కానీ ఆయన ప్రయాణాన్ని ఆపుకున్నాడు ఒకని బ్రతికించడానికి అతని ప్రయాణాన్ని ఆపుకున్నాడు నీవు ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు కన్ను మూసే లోపల నీ కూడా ఎంతో మంది లాంటి దెబ్బ తగిలిన వారు గాయాల వారు మన్న పడకలో ఉన్నవారు ఆత్మీయస్థితి ఎరగని వారు ఎదురవుతారు నీ దగ్గర ఉన్న వాటితో నీవు పొందుకున్న అనుభవంతో నువ్వు నేర్చుకున్న క్రీస్తుతో నింపబడినని ఈ మహిమైశ్వరంతో నింపబడిన నీవు చేయగలుచో చికిత్స ఆ వ్యక్తికి దేవుడికి ఎదురుపడిన వ్యక్తిని దేవుడిని ఎదురు పంపించిన వ్యక్తిని లేదా నీవే ఆ చోటికి అనుకోకుండా వెళ్ళిన చోటికి నీ నోటి ద్వారా నీ పాట ద్వారా నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీవు చేసే అల్పమైన సహాయం ద్వారా ఆ వ్యక్తి బ్రతకడానికి అవకాశం ఉంది ఆ వ్యక్తి ఒక దినమందు పరలోకంలో మరలా నీ జీవితంలో ఆ వ్యక్తిని కలుసుకుంటావో కలుసుకోలేవో కానీ ఒక దిన ముందు పరలోకములు బ్రదర్ నీవేనా ఆ రోజు నాకు సాయం చేసేవి ఈరోజు పరలోకంలో నేను ఉన్నాను ఆ నువ్వు చెప్పిన బట్టి ఈ ఈరోజు నెల పాట నువ్వు చేసే విత్తనం నువ్వు వేసే విత్తనం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈరోజు ఆఠనాలు చేతలేవు పావులు అర్థ అదు రూపాయలు చేల్తలేవు కానీ వేసే విత్తనం ఏదైనా ప్రభుత్వాన్ని ఫలభరితం చేస్తాడు కాబట్టి నీ జీవితమే ఒక సువార్త నీ నోటి పాటనే ఒక సువార్త నువ్వు చేసే ప్రార్థన విజ్ఞాపన ఒక సువార్త నీకున్నది ఇతర ఇతరులు వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయి అది డబ్బే కావచ్చు అది ఒక సహాయమే కావచ్చు ఒక కన్నీడి ప్రార్థనే కావచ్చు ఒక ఉపవాస విజ్ఞాపనే కావచ్చు అది ఎంత బలమైందో నీవు ఎరగవు పరలోక రాజ్యములో వారు ఎదుర్కొన్నప్పుడు నీవు ఏమవుతావో ఏసన్న గారు అన్నారు నేను ఏమవుదునో ఆ పరిశుద్ధులందరినీ చూసినప్పుడు నేను ఏమవుదును నేను బోధించిన బోధకులందరూ నాకు ఎదురవుతే నేనేమవును పరలోకమంతు ఆ నా ఎదురుగా నిలబడ్డప్పుడు ఆ గుంపులో నేనుండి వారందరినీ చూసుకుంటే నేను ఇక్కడ గుంపులో కక్ష పగ ద్వేషం అసూయ ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు ఎలాంటి యాక్సిడెంట్ మరణం ఉందో మనకు తెలియదు ప్రమాదకరమైన వాహనాల మధ్యలో మనం వెళ్తూ ఉంటాం ప్రమాదకరమైన మనుషుల మధ్యలో మనం నివసిస్తుంటాం కానీ దేవుడు తన శక్తి చేత కాపాడుతున్నాడు అందరు చెప్పండి ఆయన శక్తి చేత మీరు ఆయన శక్తి చేత కాపాడబడుతున్నాం ఇక్కడ అంటాడు దేవునికి స్తోత్రం వాడు ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి ఐదోది నూనెయు ద్రాక్షరసమును ఆరోది పోసి అతని గాయములను కట్టి గాయాలో తెలియదు గాని ఆ గాయాలని కట్టి తన వాహనం మీద ఎక్కిచ్చి ఒక పూట కులవాడంటే ఈ పూట కులవాని గురించి పెద్దవారు బాగా చెప్తారు కానీ వాడు ఆహారము అన్ని పెట్టేవాడు అనమాట దగ్గర అన్నీ ఉంటాయి ఇంత రుసుమిస్తే చాలు ఆ పూట కులవాడంటే దారిలో ఉంటారు ఇలాంటి వారు ఆ పూట వారి ఇంటికి తీసుకెళ్లాడు ప్రయాణం ఆపుకొని ఈ సమరయుడు లేవుడు ఎక్కడ వెళ్ళిపోయాడో పనిచేస్తుండొచ్చు దేవుని మందిరంలో లేవీరు యాజకుడు వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్క వాక్యాన్ని పట్టుకొని పోయారు ఈయన ఏ వాక్యం తెలియని వ్యక్తి సమరేడు ప్రయాణాన్ని ఆపుకున్నాడు కనికరపడ్డాడు తనకున్నది ఖర్చు చేస్తున్నాడు లేవనెత్తి పూట కుల్లవాని దగ్గరికి తీసుకెళ్ళాడు అయ్యా అంటున్నాడు అయ్యా ఇంటికి తీసుకుపోయి అతని పరామర్శించాను పదోది ఇరు ముప్పై ఐదో వచ్చిన మరణానతడు రెండు దేనారములు తీసి మరణాడు మరణానతడు రెండు దేనారములు తీసి ఆ పూట కుల్లవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము నేను ఇంకా ఏమైనాను ఖర్చు నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయేను ఇతనికి సంపూర్ణంగా స్వస్థత పొందే వరకు ఆరోగ్యవంతుడయ్యేంత వరకు ఈ పూట కోళ్ళ ఇంటిలో పెట్టాడు అన్నమాట దేవుని గీ స్తోత్రం ఈ పూట కోళ్ళైన వాళ్ళు నేను దేంతోనో పోలుస్తలేను కానీ దేవుని బిడ్డారా ఒక విధంగా మనం చెప్పాలంటే దేవునికి స్తోత్రం సంఘానికి నేను పోలుస్తాను తప్పక అనుకోకండి ఏదైనా ఇంకో వేరే అర్థమైతే నేను దానికి ఏం చేయలేను మంచి అర్థంతో నేను చెప్తున్నాను ఈ సంఘములో మనని అప్పగించాడు గాయాల పాలైన వాళ్ళం కట్టుకట్టబడ్డాం పరామర్శించబడ్డాము ఆదరణ పొందుకున్నాం రక్షణ పొందుకున్నాం ఎవరో నీకు సువార్త చెప్పారు దేవుని మందిరంలో చేర్చబడ్డావు ప్రభు అంటున్నాడు మీరు అంత చేయండి నేను మీకు ఇస్తూ ఉంటాను ప్రభు ఇచ్చేది కాదు మనమే ప్రభుకి ఎంతో ఇచ్చేది ఉంది కానీ ఆయన ఇస్తా ఉన్నాడు ఆయన ఇవ్వకపోతే సంఘం ఏమీ జరగదు ఏది ముందుకెళ్ళదు ఈ రోజు మనం అందరం ఇక్కడ ఈ యొక్క సంఘం అనే సార మీద సిద్ధపరచబడుతున్నాం ఎందుకంటే ఆయనకు ఘనత పాత్రగా పనికొచ్చేటట్టు ఆయన వాడుకునదగిన పాత్ర కావడానికి మన గాయాలని కట్టబడటానికి సంఘం ఆయన బోధ ఆయన ఉపదేశం ఉన్నది దేవుని బిడ్లారా బయట పోతే ఎట్లా నోరెత్తితే చెడ్డ మాటలు పూతు మాటలు సంపడాలు అబద్ధాలు ఆరంభం మొదలుకొని ముగింపు దాకా ఇవి చాలా ఎక్కువ కనబడుతుంది అంత మాత్రం మానవత్వం లేదని అనడం లేదు కానీ దేవుని బిడ్లారా నీ దీవు కాకపోతే ఎవరినీ దేవుని చూపెట్టగలుగుతావు నిజ దేవుడు నెరగని ప్రజలకు నిజ దేవుని నువ్వు చూపెట్టవలసిన స్థితిగతి నీతోనే అవుతుంది ఆయన అన్నాడు ఇంకా అప్పగిచ్చి ఏమైనా ఇవ్వాలని ఉంటే నేను వచ్చి నీకు ఇచ్చేస్తాను ఈ మాటను ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకుంటున్నాను మీరు లేచే ముందుగా ఒక్క నిమిషం ఫిలమోను మనసిమోని యొక్క దొంగతనం చేసి చెరసాలో వేయబడ్డప్పుడు పౌలు చెరసాలో సువార్తను బట్టి పట్టబడి వేయబడ్డప్పుడు పౌలు యొక్క జీవితాన్ని చూసి మార్చబడి ఓనసీం ఫిలమలకు పత్రిక రాస్తూ అంటాడు ఇదిగో నీ దగ్గర నుండి పరిగెత్తుకొని వచ్చిన ఈ వ్యక్తి అక్కడ అతని దోషాన్ని ఎత్తిపెట్టడం లేదు ఏదో కాని పని చేసి వచ్చాడు ఇతడు కానీ ఇతడు నాకు ఎంతో పరిచర్య చేశాడు ఇతని పరిచర్య చూస్తుంటే నా దగ్గరనే ఉంచుకోవాలనుకుంటున్నాను నాకు చాలా ప్రియమైన వాడు మనసుకు దగ్గర అయ్యాడు కానీ ఇతను నిన్ను నీ వద్దకు నేను పంపుతున్నాను ఎందుకంటే ఇతడు నీకు అవసరం నీ పెరిగిన పెరిగినవాడు నీ యొద్ధ వాక్యం విన్నవాడు నీ దగ్గర కాని తప్పు చేశాడు కానీ ఈరోజు పట్టబడి చెరస్లో వేయబడ్డాడు అతడేమో చేసిన తప్పును బట్టి వచ్చాడు పౌలు గారేమో దేవుని సువార్త నిమిత్తం ఎలిగేషన్ బట్టి వేయబడ్డాడు పౌలు జీవితాన్ని చూసి ఈ వ్యక్తి మార్పు చెందిన తర్వాత పౌలు గారు సిఫారసు చేస్తున్నాడు ఫిలోమోన్కు ఒకటే అధ్యాయం ఉంటుంది మనకు తెలుసు కొత్త నిబంధనలు ఇతను నువ్వు చేర్చుకో ఒకవేళ ఇతడు ఇంకా నీకేమైనా చేసినా కానీ రుణపడి ఉంటే నేను అది ఇస్తానని పౌలు గారు అంటాడు ఇంకా అంటాడు అదే మాటలో నేను ఇవ్వడం కాదు నిజంగా అంటే ఫిలమోను నువ్వే నాకు ఇచ్చేది ఉంది అంటాడు అంటే ఒక ఆత్మీయ అధికారంతో మాట్లాడుతున్న లెక్క అన్నమాట అంటే ఒక వ్యక్తిని బాగు చేసి మరలా తాను కోల్పోయిన స్థితిలోనికి పంపడం తప్పిపోయిన కుమారుడు పాడైపోయి నాశనం అయిపోయిన స్థితిలోని తిరిగి తండ్రింటికి రావడం ఎంత అద్భుతమో దేవుని బిడ్లారా లోకములో మనము గాయాల పాలై చంపబడి విశ్వాసం లేక నిరీక్షణ లేక సత్యం మీద తీరని పరిస్థితిలో ఉంటే ప్రభు యొక్క సువార్త నీ వద్దకు వచ్చి ఏ సేవకుందారంలో నీ వద్దకు వచ్చి నేను పట్టుకొని మందిరంలో కూర్చోబెట్టింది నీ గాయాలు కడుతున్నది నేను ఆదరిస్తున్నది ఓదారుస్తున్నాడు నువ్వు ఆరోగ్యవంతుడు నిద్రపోవడానికి కాదు ఆరోగ్యవంతుడు ఆయన చేయడానికి ఆరోగ్యవంతుడవై ఇంకా ఇలాంటి దొంగల చేతులు చిక్కిన వారి కోసం పరిచయ చేయడానికే నీవు ఉన్నావు ముప్పై అరవ వచ్చినం కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకంతో అడిగితే అతని మీద జాలి పడిన వాడే ఆ నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతని మీద ఎవరైతే జాలి పడ్డాడో అతన్ని అందుకు చేస్తూ నీవు వెళ్ళి అలాగూ చెయ్యుము అని చెప్పాడు అనమాట